హలో గైస్ నేను శ్రీనివాస్టైడ్ ఇదైతే బ్రిజా విఎక్స్ఐ ఇదైతే ఫ్రంట్ లుక్ మాత్రం ఇలా ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ దీంట్లో అయితే మైనర్ చేంజెస్ ఉంటాయి ఇంక ఇదైతే ఫ్రంట్ అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఏముండవు ఇంకా గ్రిల్ మాత్రం ఇలా ఉంటుంది మొత్తం క్రోమ్ ఉంటుంది లైట్గా అంటే ఇంకా దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ దీంట్లో అంటే డ్యూవెల్ ఫంక్షన్ ఉంటాయి అవే సైడ్ ఇండికేటర్స్ లాగా కూడా వర్క్ అవుతాయి ఇంకా దీని ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ ఇంకా దీని టైర్ సైజ్ ఫ్రంట్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి వర్షన్ షర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఫ్రంట్ అయితే డిస్క్ అయితే డ్రమ్ బ్రేక్స్ ఇంకా ఓఆర్ఎంస్ మీదనే సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి ఇంకా బాడీ కలర్డ్ ఓఆర్ఎమ్స్ ఇవి కూడా మాత్రం ఫ్రంటే ఉంటుంది ఇంకా దీంట్లో రూఫ్ రైల్స్ ఉంటాయి సైడ్కి అయితే ఇంకా దీంట్లో అయితే బాడీ కలర్డ్ హ్యాండిల్సే ఉంటాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ సైడ్స్ మీకు ఎక్వసన్ సార్ ఉంటుంది ఇంకా దీని పవర్ వచ్చేసి ఇది అయితే వన్ నాట్ త్రీ బీహెచ్పి టార్క్ అయితే వన్ థర్టీ ఎయిట్ న్యూటర్ మీటర్ టార్క్ ఇంకా దీని వెయిట్తో వచ్చేసి సెవెంటీ నైంటీ ఎంఎం హైట్ సిక్స్టీన్ ఫార్టీ ఎంఎం ఇంకా దీని ఇప్పుడు వీల్ బేస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం దీని ఇంకా దీని వెయిట్ వచ్చేసి లెవెన్ టెన్ టు లెవెన్ థర్టీ ఉంటుంది ఇంకా రేట్ టైర్కి వెళ్తే మాత్రం అయితే దీ అల్లర్ వీల్స్ అయితే ఏం కావు దీంట్లో అయితే అన్ని వీల్ కవర్స్ ఏ ఉంటాయి సేమ్ సైజ్ ఉంటుంది ఇంకా టార్చ్ అండ్ బీమ్ సస్పెన్షన్ దీంట్లో ఇంకా మనం బ్యాక్ ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే అంటే ఏ పిల్లర్ టూ సిప్లర్ వరకు దీంట్లో క్రోమ్ ఉండదు ఇంకా బ్యాక్ ప్రొఫైల్లో మాత్రం ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి ఇంకా రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి ఇంకా హై స్టాప్ లైంపు ఉంటుంది రియర్ వైపర్ వాషర్ అయితే ఏముండవు ఇంకా బ్రేజ్గా ఉంటుంది ఇంకా రియర్ కెమెరా కూడా ఏముండవు దీంట్లో ఇంకా దీని బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఇంకా దీని దీన్ని బూట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ట్రై చేస్తే తర్వాత ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇది అయితే మైలేజ్ చేయమంటే ఇంకేం అంటే కంపెనీ క్లెయిమ్ మైలేజ్ ఇది ఇప్పుడైతే మనం రియర్ సీట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇంటీరియర్ మాత్రం బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఇంకా ఇదైతే డోర్ ఓపెనర్ ఇంకా బాటిల్ హోల్డర్ ఇవైతే ఇంకా దీంట్లో సీట్ లంబర్ సపోర్ట్ ఉంటుంది ఇంకా చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి ఇంకా ఏదైతే డోర్ ఓపెనర్ లాక్ అన్లాక్ ఇంకా పవర్ విండో కంట్రోల్ ఇంకా బాటిల్ హోల్డర్ ఇవైతే దీంట్లో డోర్కి అయితే ఉండే ఫీచర్స్ ఇవైతే మ్యాగజైన్ హోల్డర్ అంటే లాంగ్ అయితే ఏమి ఉండదు ఇంకా స్కూప్ అవుట్ సీట్స్ ఆల్ ఫోర్ అడ్రెస్ట్ అవైలబుల్ ఉంటుంది ఇంకా గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ ఉంటుంది ఇంకా రూఫ్ ల్యాంప్ ఉంటుంది దీంట్లో ఇంకా అండర్ తై సపోర్ట్ మీకు కొంచెం డీసెంట్గా ఉంటుంది ఇనఫ్గా అయితే ఏమి ఉండదు ఇంకా స్కూప్ అవుట్ సీట్స్ కాబట్టి కొంచెం లెగ్ రూమ్ మాత్రం ఇనఫ్ సఫిషియంట్గా ఉంటుంది అంటే అసలు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు త్రీ మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చొచ్చు సేమ్ మట్ సైడ్ డోర్కి కూడా అవే ఉంటాయి ఫీచర్స్ అయితే ఇంకా ఎడ్రెస్ట్ అయితే అవైలబుల్ అని చెప్పినా కానీ ఇంకా అయితే లెదర్ అపోజిషివ్ సీట్సే ఇంకా మీకు స్పేర్ వీల్ మాత్రం సేమ్ సైజే అనుకుంటా అది గుర్తులేదు ఇంకా హంప్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది అది ఏసీ వెంట్స్ అయితే ఉండవు దీంట్లో బట్ మీకు ఫ్రంట్ ఏసీ త్రోనే హై ఉంటుంది నా అసలు ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు స్కూప్ అవుట్స్ మ్యాగజీన్ హోల్డర్ అదైతే ఇంకా మొత్తం బ్లాక్ కలర్లోనే ఉంటుంది మీకు ఇంటీరియర్ ఫ్రంట్ అయినా ఇంకా దీంట్లో అయితే కీలెస్ ఎంట్రీ పుష్టార్ట్ బటన్ టైల్ గేట్ అజార్ ఇవన్నీ ఇంకా దీంట్లో అయితే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఏమి ఉండవు ఇది వెహికస్ మోడల్ కాబట్టి ఇది మాత్రం వాల్యూ ఫర్ మనీ మోడల్ ఒక టచ్ స్క్రీన్ ఒకటి ఉంటే మాత్రం ఇంకా మీకు దీంట్లో అయితే ఏం అవసరం లేదు అసలు ఇంకా మనం ఇప్పుడైతే ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రంట్ దీంట్లో అయితే ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ ఉంటాయి ఫోర్ స్పీకర్స్ ఏ ఉంటాయి ట్వీటర్స్ ఉండవు దీంట్లో ఇంకా ఇంకా దీంట్లో ఐసోఫిక్ చైల్ మౌంట్స్ ఉంటాయి ఇంకా మనం ఇప్పుడు డ్రైవర్ సైడ్ వెళ్దాం డ్రైవర్ సైడ్ మాత్రం రిక్వెస్టెన్స్ఆర్ ఉంటుంది కో డ్రైవర్ సైడ్ కూడా ఉంటుంది ఇంకా దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంటే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ అంతే ఇంకా అయితే ఉండవు డ్రైవర్ సైడ్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది ఇంకా ఇది డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం ఫోర్ పవర్ విండో కంట్రోల్స్ ఉంటాయి డోర్ ఓపెనర్ లాక్ అన్లాక్ చూపిస్తాను చూడండి ఇంకా ఇంకా విండో కంట్రోల్స్ ఉంటాయి మ్యాగజైన్ హోల్డర్ విత్ వాటిల్ హోల్డర్ ఉంటాయి కింద అయితే ఇంకా ఓఆర్ ఓఆర్వెన్స్ మాత్రం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫోల్డబుల్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా పుష్ ఆట్ బటన్ పుష్టార్ట్ బటన్ చుట్టూ క్రోమ్ ఫినిష్ ఇదైతే హెడ్ ల్యాంప్ లెవెలర్ ఇంకొక డమ్మీ బటన్ ఉంటుంది ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది ఇంకైతే ఏదైతే మాన్యువలే కాబట్టి క్లచ్ బ్రేక్ యాక్సలరేటర్ ఉంటాయి స్పీకర్ ఇంకా ఇదైతే ట్విట్టర్ దీంట్లో అయితే లేదనుకుంటా ఇంకా ఇదైతే లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వెళ్ళి ఇదైతే టిల్ట్ అడ్జస్టబుల్ ఉంటుందో టెలిస్కోపిక్ ఉండదు అయితే ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ అయితే దీంట్లో ఉండదు ఇదైతే హార్న్ ఇంకా సుజుకి బ్యాడ్జింగ్ ఏసీ ఏసీవెంట్స్ చుట్టూ మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ మొత్తం బ్లాక్ కాకుండా డివెల్ టోన్ ఉంటే నాకు జర బాగుంటుంది అనిపిస్తుంది ఏమో ఇంకేదైతే హెడ్ల్యాంప్ కంట్రోల్స్ ఇదైతే వైపర్ కంట్రోల్స్ ఇవైతే ఇంకా దీని ఎమ్ఐడోలో మాత్రం ట్యాకోమీటర్ మల్టీ మీటర్ డిజిటల్ క్లాక్ ఓడోమీటర్ ఇవైతే ఉంటాయి ఫీచర్స్ ఇంకా లోఫియల్ వార్నింగ్ లోఫియల్ అలాంటి డిస్టెన్స్ టు ఇంకా ఇంకేదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టూ డీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏసీ వెంట్స్ ఏసీ వెంట్స్ ఇంకా హజార్ వార్నింగ్ లైట్ అదైతే ఇదైతే ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది దీంట్లో ఇంకేదైతే బెస్ట్ ఫీచర్ ఇంకా ఆక్స్ యుఎస్బీ ఇవైతే ఉంటాయి దీంట్లో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో అయితే మీరు ఆక్స్ యూఎస్బీ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవైతే ఫీచర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా అయితే గేర్ లివర్ గేర్ లివర్ చుట్టూ మీకు లైట్ క్రోమ్ ఉంటుంది మీకు అర్బన్ క్రూజర్ కంటే ఇదైతే కొంచెం బెస్ట్ అనే చెప్పచ్చు ఇదైతే హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ చుట్టూ హ్యాండ్ బ్రేక్ ఎడ్జ్లో మీకు ఫినిష్ ఉంటుంది ఇంకా టూ కప్ హోల్డర్స్ ఉంటాయి అంటే బాటిల్ హోల్డర్స్ కప్ హోల్డర్స్ అది వాట్ ఎవర్ ఇంకా దీంట్లో అయితే మీకు టూ గ్లౌ బాక్స్ కంపార్ట్మెంట్ ఉంటాయి అప్ ఒకటి డౌన్ ఒకటి ఏదైతే కూల్డ్ అయితే ఏముండవు ఇంకా చూపిస్తాను చూడండి దీంట్లో లైట్ కూడా అయితే ఏముండదు ఎలిమినేషన్ అయితే ఏముండదు ఇంకా దీని వీల్ బేస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను కదా ఇంకా డ్రైవర్ సైడ్ అయితే టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుంది వ్యానిటీ మిరర్ లైట్ అయితే ఏమి ఉండవు సన్వైజర్కి ఇంకా డ్రైవర్ సైడ్ హ్యాండిల్ కూడా అయితే ఉండదు ఇదైతే మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి ఐఆర్విఎం మాత్రం ఆడోడిమింగ్ అయితే కాదు ఇంకా కో డ్రైవర్ సైడ్ మాత్రం సన్వైజర్కి సేమ్ ఇదైతే వ్యానిటి మిర్రర్ అయితే ఉంటుంది లైట్ ఉందా లేదా తెలీదు లైట్ అయితే లేదు లైట్ ఉంటే బాగుంటుండే ఇంకా ఇదైతే గ్రాబ్ హ్యాండిల్ కోర్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కూడా సేమ్ లాక్ అంటే లాక్ ఆన్లో ఒక డ్రోర్ ఓపెనర్ అవైతుంటే బాటిల్ హోల్డర్ ఇంకా లెదర్ ర్యాపర్స్ స్టేరింగ్ దీంట్లో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి ఏబీఎస్ విత్ ఈబీడీ సెంటర్ లాకింగ్ చైల్డ్ సేఫ్టీ లాక్ థెఫ్ట్ అలారం టూ ఎయిర్ బ్యాగ్ సీట్ బెల్ట్ వార్నింగ్ డోరాజర్ వార్నింగ్ సైడ్ ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్ ఇంజన్ ఇమోబిలైజర్ క్రాష్ సెన్సింగ్ ఇంజన్ చెక్ వార్నింగ్ యాంటీథ్ట్ డివైస్ స్పీడ్ అలర్ట్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఐసోఫిక్స్ చేయిల్ మౌన్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ ఇవైతే దీంట్లో ఫీచర్స్ ఇంకా దీని ఎంఐడిలో మాత్రం ఈ డిజిటల్గా అయితే మధ్యలోనే డిజిటల్గా అయితే ఏముండదు ఉండదు అనలాగ్ ఉంటుంది మధ్యలో మాత్రం మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఇంకా దీని హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఏం లేవు దీంట్లో ఇంకా దీంట్లో మీకు స్టోరేజ్ అంటే లెగ్ రూమ్ అంటే నెఫ్ సఫిషియంట్ ఉంటాయి డెడ్ పెడల్ మాత్రం ప్రాపర్గా ఉండదు లైట్గా ఉంటుంది స్టీరింగ్ వీల్ మాత్రం టిల్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు బెల్లలో మా బెల్ జీటాలు మాత్రం టిల్ట్ టెలిస్కోపిక్ టూ వే అడ్జస్టబుల్ ఉంటుంది ఇంకా దీంట్లో మాట్లాడుకోవడానికి అయితే ఏముండదు ఇంకా ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్ ఇంకా బూట్ ఓపెన్ బూట్ ఓపెన్ చేయడానికి అది బటన్ నేనైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి ఇదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ ఉంటుంది జస్ట్ అన్లాక్ అవుతుంది మీరే మ్యానోలు ఓపెన్ చేయాలి ఇదైతే బూటు మీ రియర్ సీట్స్ మాత్రం సిక్స్టీ ఫార్టీ స్పిట్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ లీటర్స్ బూట్ స్పేసు ఇదైతే రియర్ టైర్ సైజు రియర్ టైర్స్ మాత్రం సేమ్ సైజ్ అనుకుంటా ఇంకా దీంట్లో బే ఆర్ సిక్స్టీన్ అదే సేమ్ సైజ్ ఇంకా స్పేస్ ఉంటుంది లెఫ్ట్ రైట్ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంటుంది ఇంకా మీకు బేసిక్ కిట్ ఉంటుంది ఇంకా టూల్ కిట్స్ ఉంటాయి ఇవైతే ల్యాంప్ అయితే ఏముండో ల్యాంప్ ట్వల్ సాకెట్ ఇవైతే ఏముండో ఇంకా ఇవైతే సీట్స్ క్లోజ్ చేయడానికి మాత్రం విఎక్స్ఎల్ నుంచే ఇచ్చిండ అదైతే బెస్ట్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి